రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు ఏపీలో అధికారులు బలైపోతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు కోర్టుకు వెళ్లడం ఎన్నడూ జరగలేదని చెప్పారు. అప్పులు చేసి ప్రజలకు పంచిపెట్టడాన్ని అభివృద్ది అని ఎవరూ అనరని అన్నారు. ఈ మేరకు పలు అంశాలపై ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శల దాడి చేస్తున్నారు. వరుసగా రెండో రోజు ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తమకు వచ్చిన ప్రజామోదాన్ని ప్రజాశ్రేయస్సు కంటే రాజకీయ కక్ష సాధింపులు, కొన్ని గ్రూపులకు మేలు చేయడం, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం వినియోగిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం అప్పులు చేసి దాని అభివృద్ధి అని చెబితే సరిపోదన్నారు. జగన్ ప్రభుత్వం ఆదాయం వెతికే మార్గాలు కాకుండా అప్పులు వెతికే మార్గాలు చూస్తోందని విమర్శించారు. దీనివల్ల రాజకీయ వ్యవస్థకు నష్టం కాదని, భావితరాలు నష్టపోతాయని చెప్పారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ప్రభుత్వం ఇంతమంది ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిజానికి గత ప్రభుత్వంలో ఈ తప్పులు ఉన్నాయి, వీళ్ళు ఎక్కువ అప్పులు చేసేసారు, అవి జరగకుండా చేసుకోవాలి. అలాగే ఆదాయం పెంచే మార్గాలు కాకుండా అప్పులు పెంచే మార్గాలు వెతికి దాని అభివృద్ధి అంటే దాన్ని ఇంకా మనం ఏం చేయలేం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకి ఏం అవ్వదు, కానీ రాబోయే భావితరాలకి లేదండి. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఈ రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించడం కోసం వీళ్ళ జీవితాలను పణంగా, ఎందుకో మా జీవితంలో అభివృద్ధి రాదు అనుకుంటారు. అంతే, ఎందుకు రాదంటే దీనికి రాదు, అప్పులు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మనకు కావాల్సిన విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదో, లేదంటే హాస్పిటల్ వ్యవస్థ సరిగ్గా ఉండదో, లేదంటే పరిశ్రమలు రావు. గతంలో ఎప్పుడూ ఇన్నిసార్లు రాష్ట్ర డీజీపీని హైకోర్టుకు పిలిచిన ఘటనలు లేవని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం చేసే తప్పుకు డీజీపీ కూడా బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు ఒక వర్గానికి కొమ్ము కాస్తే కోర్టులు చూస్తూ ఊరుకోబోవన్నారు. జగన్ సర్కార్ దీన్ని సరిచేసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని, క్షేత్రస్థాయిలో ఒక చిన్న నిప్పు అంటుకుంటే అది రావణ కాష్టంలా అంటుకుంటుందని అన్నారు. దీని వైసీపీ ఊహిస్తుంది, ఇలా ప్రజల్ని భయభ్రాంతులు చేసేసి లేదంటే అధికారులను ఇలా పెట్టేస్తే ఎవరు మనకు ఎదురు తిరగరు అనుకోవడం నిజంగా పొరపాటుది. ఎందుకంటే ఒకసారి క్షేత్రస్థాయిలో ఒక చిన్నపాటి మార్పు వచ్చిందంటే మనకు రాష్ట్రం అంతా అది ఒక రావణ కాష్టంలా అంటుకుంటుంది. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దీంట్లో. ఎందుకంటే ఇన్నిసార్లు హైకోర్టు ఒక పెద్ద, ఇప్పుడు దాకా ఏ రాష్ట్ర డీజీపీని కూడా మన రాష్ట్రం ఇన్నిసార్లు ఎప్పుడు జరగలేదు. ఇది అలాంటిది ఫస్ట్ టైం ఆ స్థాయి అధికారు వచ్చి మాట్లాడాలి అనే స్థాయికి వచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకి ఆయన బలైపోతా ఉన్నారు. కాపు కార్పొరేషన్ నిధులపై శ్వేతపత్రం ఇవ్వాలని అడిగితే ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. కార్పొరేషన్ల ఫండ్స్ను ప్రభుత్వం నవరత్నాల కోసం వాడుకుంటోందని చెప్పారు. ఆయా కార్పొరేషన్ల ఫండ్స్ అన్ని నిర్దేశిత వర్గాలకు చెందాలన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోమని ఎన్నికల ముందు కుండబద్దలు కొట్టిన జగన్ మరోసారి అదే అంశాన్ని స్పష్టం చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ కార్పొరేషన్ సంబంధించిన ఫండ్స్ అన్ని నిర్దేశిత గ్రూప్స్కే ఇవ్వాలి. కానీ రాను రాను ఏమైపోయింది, ఇవన్నీ తీసుకెళ్ళి అంటే వాళ్ళ వైసీపీ లేదంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పథకాలకి దాంట్లో ఇచ్చేసి ఆ ఫండ్స్ని ఇటు డైవర్ట్ చేసి వాళ్ళకి దానికి అప్లై చేసి అంటే వాళ్ళ నవరత్నాలకు దేనికి అప్లై చేసి అది మేము కాపు కార్పొరేషన్ ఖర్చుల కింద పెట్టేయడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తాం. అందుకని మేము శ్వేతపత్రం అడిగాం, కానీ వాళ్ళు ఈ రోజుకి కూడా దాని మీద వాళ్ళు స్పష్టత ఇవ్వలేదు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తాను భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులు నిర్వహించిన ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఆన్లైన్ క్లాసుల వల్ల కూడా పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. అలాగే విద్యా సంస్థలు కూడా ఆన్లైన్ క్లాసులకు పూర్తి ఫీజులు వసూలు చేయడం సరికాదన్నారు. దీనిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది ఒక విపత్కర కాలం, ఇది దీంట్లో కూర్చోబెట్టి ప్రతిదానికి వీళ్ళు చేయలే అనేకంటే కూడా అసలు ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ విద్యా వ్యవస్థలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఆన్లైన్ క్లాసెస్లో ఉండే సమస్యలు, నడిపే ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు కొన్ని అయితే అసలు ఆన్లైన్ వ్యవస్థనే నడపలేని గవర్నమెంట్ స్కూల్స్ లేదంటే దాని ద్వారా చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దీని మీద కూడా అసలు ఎవరు కూడా చాలా తీవ్రంగా కానీ సీరియస్గా కానీ చర్చించట్లేదు. దాని మీద అసలు ప్రణాళికే లేనట్టు అనిపిస్తుంది. మన 2 నెలల కాలాన్ని ఎలా దుర్వినియోగం చేశారో, భవిష్యత్తులో స్పైక్ వస్తే కరోనాకి, అలాగే ఇప్పుడున్నదాన్ని అట్లీస్ట్ ఈ రోజు కన్నా కళ్ళు తెరిచి రాష్ట్ర విద్యాశాఖ దీని మీద ఆన్లైన్ క్లాసెస్ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు నడపలేకపోతున్నాయి, దీనివల్ల ఏం జరుగుద్ది, భవిష్యత్తులో వాళ్ళకి ఒక విద్యా సంవత్సరం పోద్దా లేదా ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి 4 నెలల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ తాజా పరిస్థితిపై గళం విప్పారు. ప్రభుత్వ తీరును, తాజా పరిస్థితులపై ఆయన యాక్టివ్ అయ్యారు.